మనం అధికార పక్షంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అన్నది కాదని, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఇప్పుడు బారాషాహి దర్గా అభివృద్ధికి ఎలా స్పందించారో, పొట్టేపాలెం కలుజు నియోజకవర్గంలోని పలు సమస్యలపై అలాగే స్పందించాలని ఆయన కోరారు. వెంటనే నియోజకవర్గంలోని అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే జగనన్న కాలనీలలో కనీస వసతుల కల్పన చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను రూరల్ నియోజకవర్గ సమస్యలపై నేడు ప్రస్తావిస్తున్నవి నేటివి కాదని, గత ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యలపై పోరాడుతూనే ఉన్నానన్నారు. నెల్లూరు రూరల్ సమస్యలపై రేపటి నుండి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నానని పేర్కొన్నారు. నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీలో ఉన్నా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు, కానీ అధికార పార్టీ దూరంగా జరిగినా చేయాల్సిన రీతిలో ప్రజా ఉద్యమాల్ని చేస్తే, ప్రజల నుంచి ఒత్తిడి తీస్తే ప్రభుత్వాలకి తప్పదు. అందుకే నేను పోషించింది ఏదైతే ఆ యొక్క ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఓ యొక్క పోస్ట్మెన్ డ్యూటీ మాత్రమే. ముస్లిం సమాజం పార్టీలకు అతీతంగా ఒక్క తాటి మీద ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ప్రభుత్వం కూడా స్పందించింది, ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, అద్వాన్నపు కాలువలు కొత్తగా మాట్లాడే మాట కాదు, 3.5 సంవత్సరం ముందే మీకు అభ్యర్థినిస్తే సంతకం చేసి ఉన్నారు. ఇప్పుడు దాకా నిధులు విడుదల కాల. అదేవిధంగా పొట్టేపాళ్ళం కలుజు మీద వంతెన, మునుగోడు కలుజు మీద వంతెన, పొట్టేపాళ్ళం తాడిపత్తి రోడ్డు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ లేదు, 150 ఎకరాలు స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 2 ఏళ్ల ముందే గాంధీనగర్లో కేటాయించాం. ఆ క్రిస్టియన్ సోదరులకి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, అక్కడే ముస్లిం సోదరులకి షాదీ మంజిల్. అదేవిధంగా ముస్లిములకి, దళితులకి, గిరిజనులకి, ముస్లిములకి, దళితులకి, గిరిజనులకి దాదాపు 700 మంది చిన్నారి బిడ్డలకి మంచి ఉజ్వలమైన విద్యాపరమైన భవిష్యత్తు ఇచ్చే ముస్లిం గురుకుల పాఠశాల దాదాపు 95% పూర్తయి. 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాల్లో 5% పూర్తి కాని పరిస్థితి. దాన్ని పూర్తి చేస్తే 700 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చు. అదేవిధంగా ఏదైతే బీసీ భవన్, అంబేద్కర్ భవన్, స్టడీ సర్కిల్, కాపు భవన్, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, స్టడీ సర్కిల్ ఆ యొక్క పునాది రాళ్లకే, ఆ యొక్క పిల్లర్లకే పరిమితమై ఉన్నాయి, దాన్ని వెంటనే ప్రారంభించాలా. అదేవిధంగా పూర్తయిన కాపు భవన్ ఎందుకు ప్రారంభించట్లేదు అర్థం కావటం లే, దాన్ని పూర్తి చేయమని చెప్పని ఆ యొక్క కాపు భవన్ పరిస్థితి మొత్తం కూడా. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 7000 మంది అక్షరాల 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉపాధినిచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ 500 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులకి పరిహారం చెల్లించి 500 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. మరి ప్రభుత్వాలు మారే ఈ లోపల అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ యొక్క స్థలం మాది అంటున్నారు. అటవీ శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకుని 500 ఎకరాల్లో పారిశ్రామిక ఏర్పాటు చేస్తే 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన, ఇచ్చిన స్థలమే చాలా తక్కువ, కానీ అక్కడ కనీస వసతులు లేని పరిస్థితి. ఈ యొక్క కనీస వసతుల కల్పన కోసం ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో సర్వేపల్లి కాలువ మీద గోమతి నగర్ వద్ద బ్రిడ్జ్, ఆ యొక్క ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్లయితే హర్నల్పురం ఎక్స్టెన్షన్ ఏరియా చుట్టూ తిరగా సంవత్సరం లేకుండా నేరుగా మినీ బైపాస్ రోడ్డుకి అనుసంధానం అవుతుంది. దానివల్ల ప్రజలకి ఎంతో మేలు జరిగే పరిస్థితి. అదేవిధంగా కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాళ్ళం, దొంతాలి, ఆమంచర్ల నీటి పథకాలు దారుణం. కొమ్మరపూడిది నిధులు విడుదల చేశారు, కాంట్రాక్టర్ పని ప్రారంభించాడు, 2 కోట్లు పని పూర్తయింది, మరో 3 కోట్లు పెడితే పని పూర్తవుతుంది. దాదాపు 1000 ఎకరాలకి చిన్న సన్నకారు రైతులకి సాగునీళ్ళు వస్తాయి, కానీ 2 కోట్లు పని కాంట్రాక్టర్ పూర్తి చేస్తే 1 రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మధ్యలో ఆగిపోయి ఉంది. కొమ్మరపూడి రైతుల భూముల్ని ఏదైతే మీరు ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారో, సగం మందికి డబ్బులు ఇచ్చారు, సగం మందికి డబ్బులు ఇవ్వలేదు. దాన్ని కావచ్చు 1000 ఎకరాలని ఒక్క నెల్లూరు రూరలే కాకుండా నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల్లో 1000 ఎకరాలని సస్యశ్యామలం చేసే ఆమంచర్ల డీప్ కట్, ఈ యొక్క సమస్యల మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలని. అన్నిటికీ మించి గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, 16 కోట్లు దాదాపుగా, అది కేంద్ర ప్రభుత్వం డబ్బు.
రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు అదే విధంగా నెల్లూరు నగర మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు ఏదైతే నోడల్ చైర్మన్ గా కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ప్రత్యేకంగా తీసుకొని నిధులు విడుదల చేయించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మూతపడింది. అనేక రకాల ప్రయత్నాలు చేసి కేంద్ర ప్రభుత్వం డబ్బు వెనక్కి పోతుంది తప్ప వేరే వాటికి వాడే అవకాశం లేదని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించారు, ప్రభుత్వం కూడా స్పందించింది, టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్ పనులు వేశాడు. కానీ ఈరోజు దాకా కూడా పనులు పరమంగానే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే ఒక్క సమస్య కూడా లేదు. నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా జిల్లా పరిషత్ మీటింగ్ దగ్గర నుంచి డిడిఆర్సి మీటింగ్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర మంత్రుల దగ్గర సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించిన అంశాలనే ఈ మూడు నెలలు నేను మాట్లాడుతున్నాను తప్ప కొత్తగా మాట్లాడే మాటలు కాదు. అంతేకాదు నేను మాట్లాడే ప్రతి అంశం మీద ఓ మూడేళ్ల ముందో మూడున్నర సంవత్సరం ముందో రెండున్నర సంవత్సరం ముందో రెండేళ్ల ముందో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఉన్నారు. కొత్తగా నేను మాట్లాడే సమస్య ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నాలుగేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నా మాట్లాడటం కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతే సంతకాలు పెట్టించి ఉన్నా, కాపీలు కూడా మీకు గతంలో అనేక సార్లు చూపించి ఉన్నా. అప్పుడు నేను మాట్లాడిన మాటల్ని ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతకాలనే ఆ పనులే చేయమని అడుగుతున్నాను తప్ప కొత్త నేనేం అడగలేదని తెలియజేసుకుంటూ జిల్లాలో ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం సహకరించిన మీడియాకి, జిల్లాలో ఉన్నటువంటి అన్ని మసీదు కమిటీల దర్గా కమిటీల ముస్లిం పెద్దలకి అందరికి కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న అందరికీ, అదేవిధంగా మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవిత్ర కొందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.